महाराष्ट्र నుండి వచ్చిన వృద్ధ దంపతులకు కరోనా ప్రభావం శాపంగా మారింది. కన్న కొడుకులు ముగ్గురున్న కనీసం చూసేందుకైనా కానరాని దౌర్భాగ్య పరిస్థితి ఆ దంపతులకు ఏర్పడింది. ఓ కార్యకర్త ఫోన్ చేసి తనకి ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సమాచారం అందించడంతో చెల్లించిన ఎమ్మెల్యే ఆ కుటుంబానికి అప్పటికప్పుడు తాత్కాలిక వసతి ఏర్పాటు చేసి చేయూతనందించారు. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన రాజీవ్ కళావతి అనే వృద్ధ దంపతులు కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం మహారాష్ట్ర వెళ్లారు. కరోనా నేపథ్యంలో అక్కడ కేసులు ఎక్కువగా ఉండడంతో కుటుంబీకులు వారిని స్వగ్రామమైన దుబ్బాకలో వారి పాత ఇంటి వద్ద వదిలి వెళ్లారు. పూర్తిగా చేతగాని వయసులో ఉన్న వారికి చుట్టుపక్కల వారు భోజన వసతి కల్పించారు. ఈ క్రమంలో 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి వారి ఉండే ఇల్లు కూలిపోయింది. ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో కాలనీలో ఉంటున్న ఉదయకర్, రాజు, కళ్యాణ్ అనే యువకులు వృద్ధులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వృద్ధ దంపతులు దీనస్థితిని టీ న్యూస్ రిపోర్టర్ గజం కళ్యాణ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే కాలనీలోని పాఠశాలలోని ఓ గది తాళాలను ఆ యువకులకు అందించారు. త్వరలోనే తాను స్వయంగా వచ్చి బాధిత కుటుంబానికి చేయూత అందిస్తానని ఫోన్ ద్వారా భరోసానిచ్చారు. యువకులు ఆ వృద్ధులను పాఠశాలలో ఉంచి వారికి భోజనం, దుస్తులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. యువకులను అభినందించిన గ్రామస్తులు సామాన్య కార్యకర్త ఫోన్ చేస్తే స్పందించిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ ఇక్కడ విలేకరులకు చెప్పగానే మా ఎమ్మెల్యే సాపు రామలింగారెడ్డి గారు స్పందించి వెంటనే స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉండేందుకు సౌకర్యం ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఫుడ్ సుతా అరేంజ్మెంట్ చేస్తా అని చెప్పిండు. వాళ్ళకు వాళ్ళ ముగ్గురు కొడుకులు అతనికి మంతూరి రాజలింగ ముగ్గురు కొడుకులు ఏ కొడుకులు పట్టించుకుంటలేరు. ఆయన ఫోన్ కాల్ చేయగానే వెంటనే స్పందించి ఇక్కడ వాళ్ళకి ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత ఉంటాం ఇప్పటికీ. మరి ఏది చెప్పగానే వెంటనే స్పందించి మాకు అన్ని సమస్యలు తీరుస్తుండు. ఎమ్మెల్యే గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. జై తెలంగాణ. వాళ్ళు ముసలోళ్ళు ఇద్దరు కొడుకులు పట్టించుకుంటలేరు. మొత్తం ఇల్లు కూలిపోయింది. వాళ్ళకు ఛాయ్ పోసేవాళ్ళు కరోనా వచ్చిందేమని భయపడి ఇంట్లో కూడా ఎవరు పోతలేరు. వాళ్ళ దగ్గరికి మొత్తం రాత్రి వానకు మొత్తం కూలింది. ఇంట్లో సామాన్లు లేవు. దొంగలు పడ్డారు. ఆ పెద్ద కొడుకు దొరకపోయిండు. ఆయన తచ్చిండు. దొంగలు పడ్డా కానీ ఇంట్లో నూకేసిపోయిండు. వాడు వచ్చి వాళ్ళు ఆటో తీసుకొని వచ్చి ఇంట్లో వాడు ఏడుస్తాడు. వాడకట్టలో కూడా పోతలేము కరోనాను. ఎందుకంటే మాకు భయం కదా. మేము పోతలేము. కానీ తిండి కోసం వల్ల వాళ్ళని చూస్తే భయపడుతుంది. ఒక్క కొడుకు ఫోన్ చేసినా ఒక్క కొడుకు వస్తలేడు. మా మేమేందుకు సాగు అన్నగారు నేను పెద్ద కోడలు వచ్చిందట చూసిందట సాగు రనిపోయిందట. ఎవరన్నా గిట్లే సాయం చేసి వాళ్ళకి ఏదైనా తోబ చూపించి వాళ్ళని గడ్డకే చూపించారు దయచేసి. మాకు ఇక ఇట్లా వాళ్ళని చూడబుద్ధి కాక మేము వీళ్ళ వాళ్ళకి చెప్తే ఇట్లా వీళ్ళు విలేకరులు గిట్లా వచ్చి ఎమ్మెల్యే వాళ్ళకి చెప్తే సార్ కూడా సాయం చేసి అరేంజ్ చేస్తాను అంటుందట. వాళ్ళని అరేంజ్ చేసి వాళ్ళని ఉంచితే మాకు ఎంతో సంతోషం సారు. ధన్యవాదాలు. ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డరు. వాళ్ళు పట్టించుకుంటారు మిమ్మల్ని? వాళ్ళు పట్టించుకుంటారా పట్టించుకుంటలేరా? దొరకపోమంటే దొరకపోను అన్నారు. నేను అయితే అన్నీ అన్న మరి ఏం చేయాలి? అటు పోతే గిన్నె మెతుకులు పడతలేవు అందరం కదా. ఆయన గిట్లా అయిందని నేను కడపలో ఏం పడకనే ఇట్లా నీళ్ళు రావడం కానీ అన్నం పడవు లేదు. ఏం చేయాలి సారు? నీ దండం పెడతా, నీ కాలు ముక్తా, నీ బిడ్డ సండ్లాన్ని అయ్యా నన్ను మంచిగా చూసుకో తండ్రి. నేను యాద్ చేసుకుంటా సచ్చిదాకా.